నమస్కారం, ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సీత. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ పార్వెళ్ల కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీ చంద్రారెడ్డి గారు, లైన్ సభ్యులు అధ్యక్షుడు బోరా శ్రీనివాస్, జోన్ చైర్మన్ గంప వెంకన్న, లైన్ ఉపాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, కోశాధికారి జీలా ఎల్లయ్య, బోర్డు మెంబర్స్ గొల్లపెల్లి రవి, కొట్టే భూమయ్య, బద్దం సంపత్ రెడ్డి, లియో శ్రీకాంత్, గ్రామ ప్రజలు గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్లాస్టిక్ నియంత్రణ భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించి బట్ట సంచిలో లయన్స్ సభ్యులు సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా పంచడం జరిగింది. మీ పార్వెల గ్రామ పంచాయతీకి రాగానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పార్వెల సర్పంచ్ సోదరులు తీగల మోహన్ రెడ్డి గారు మరియు మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోరా శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి గారు, ఈ మూడు గ్రామాల ఎంపీటీసీ గారు అయినటువంటి ఎలేటి స్వప్న చంద్రారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిగతా లయన్స్ సోదరులు మరియు పార్వెళ్ల గ్రామస్తులందరికీ మరియు మహిళామణి సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మనకు తెలియకుండానే మన ఆరోగ్యము చాలా విధాల నష్టపోయి మనకు అనుకోకుండానే అనారోగ్యానికి సంభవిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ ప్లాస్టిక్. తల్లులారా ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక బట్ట సంచిని, ఒక గోనె సంచి అంటే ఆ జోరుతట్లు ఉండే కదా, ఆ జోరుతట్టిని మరి ఒక ప్లాస్టిక్ కవర్ను మూడింటిని ఆ భూమిలో పాత్ర పెట్టండి. ఒక 15-20 రోజుల తర్వాత చూడండి, బట్ట సంచి చెదలు పట్టిపోతుంది, చీకిపోతుంది, చినిగిపోతుంది, గోనె సంచి చినిగిపోతుంది. అదే ప్లాస్టిక్ కవర్ ఒక 20 రోజులు కాదు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అది 20 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ ప్లాస్టిక్ కవర్నే ఉంటుంది. అట్లా ఉండి ఒక నిమిషానికి కొన్ని టన్నులు, ఒక సెకండ్కు కొన్ని క్వింటాళ్ళు, ఒక గంటకి ఇట్లా రకరకాల మొత్తం పర్యావరణం అంతా పొల్యూషన్ అయిపోయి మనం పీల్చే గాలి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుతున్నాం. దాంతో క్యాన్సర్ బారిన పడుతున్నాం. మనం తెలియకుండా మనకు మంచి కవర్ ఇస్తాడు కదా యజమాని, కవర్ ఇస్తాడు కదా, ఆ కవర్ మనకు సరిపోతుంది కదా అని వట్టి చేతిలో పోతున్నాం. కవర్ నిన్న తీసుకొచ్చుకుంటున్నాం, ఆ కవర్ తీసి బజార్లో ఇస్తున్నాం, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఈ రకంగా తెలియకుండానే ప్రమాదానికి గురయ్యి, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యి, హాస్పిటల్ పోగానే అమ్మానికి క్యాన్సర్ అని చెప్పగానే గుండెలు నడలేతి లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు కోల్పోతున్నాం, కానీ ప్రాణాలు నిలుపుకోలేకపోతున్నాం. దానికి ముందుగా మన గ్రామం నుంచి అవేర్నెస్ కావాలి, ఆ అవగాహన కావాలని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నెరవరం వారు కొంతమంది సోదరులు దాతలుగా నిలిచి మనిషికి 1,000 బ్యాగులు చొప్పున కొట్టే భూమయ్య గారు, గొల్లపల్లి రవి గారు, జీల ఎల్లయ్య గారు, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కిరాణం షాప్ ఓనర్లు అందరు కలిసి మేము ముందుకు వచ్చి బట్ట సంచులు మేము ఇస్తాము ప్రజలకి, ఇచ్చేయండి, అవేర్నెస్ కల్పించండి, ప్రజలకు బహుమతిగా ఇచ్చి అవేర్నెస్ కల్పించండి. పూర్వం ఒక్కసారి ఆలోచించండి, మన తండ్రులు మన తాతలు ఉన్నప్పుడు ఏం చేద్దరు, ఇంట్లో ఒక బట్ట సంచి కుట్టుకునేవాళ్ళు, ఆ బట్ట సంచి పట్టుకొని బజారు పోయి సామాన్ తీసుకొచ్చుకొని ఆ సామాన్ అంతా ఇంట్లో పెట్టుకొని మళ్ళా ఆ బట్ట సంచి ఉతికేసుకొని చిలుకు మెరుగేసుకునేవాళ్ళు. నిజమా కాదా చెప్పండి ఒక్కసారి, ఆలోచించండి. ఆ విధంగా బతికిన వాళ్ళము ఈ విధంగా ఏంటంటే అంత కంప్యూటర్ యుగంలో ఇదైపోయి అనారోగ్యాల బారిన పడుతున్నాం తప్ప మీరు ఒక్కటే. మేము ఇప్పుడు ఇందాకనే కాసింపేట మహిళలందరితో దాదాపు 100-200 మహిళలతోటి ప్రతిజ్ఞ చేయించాం. ఏమని, ఈ రోజు నుంచి మేము ప్లాస్టిక్ వాడం, పర్యావరణాన్ని కాపాడుతాం, మా ఆరోగ్యాలను మేము కాపాడుకుంటాం అని చెప్పి ప్లాస్టిక్ మేము వాడము, మా ఇంట్లో వాడనీయం, మా వాడలో వాడనీయం, మా ఊళ్ళో వాడనీయం. ఒకవేళ దుకాణదారు ఎవరైనా ప్లాస్టిక్ కనుక ఇచ్చినట్టయితే, అయ్యా నీ సామాన్ నాకు అవసరం లేదు, నువ్వు నాకు సంచి ఇచ్చేయి, అవసరమైతే దానికో 4 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి, ఇప్పుడు డీమార్ట్ లో ఉండి కవర్కు 3 రూపాయలు ఇస్తారు, వాల్మార్ట్ లో వండి కవర్కు 3 రూపాయలు, మోర్లో వండి కవర్కు 3, ఆ దొడ్డు దొడ్డుది అది ఏం కాదు. కాకపోతే ఈ పల్సరీ, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది మన అనేక ఆరోగ్యాలకు గురి చేస్తుంది. ఆ విధంగా మనం అనారోగ్యాల పాలవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా, పార్వల గ్రామ ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేసినట్టయితే మేము లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చి కార్యక్రమం చేసినందుకు మాకు కూడా సార్థక అవుతుంది, మాకు కూడా విశ్వాసం అవుతుంది. మీ పార్వల గ్రామం కూడా ప్లాస్టిక్ వాడకుండా నిషేధించినట్టయితే మొత్తం మన మండలంలో ఆదర్శంగా నిలుస్తాయని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు దయచేసి ఇక్కడ వచ్చిన మహిళా మంది తల్లులు మరియు అన్నలు చెల్లెలు అందరూ ప్రతిజ్ఞ చేయాలి. ఈరోజు నుండి మేము మా గ్రామంలో, మా వాడలో, మా ఇంట్లో మేము కూడా ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడము, వాడిన వారిని అడ్డుకుంటాము, అనారోగ్యాల బారి నుండి మాకు మేము కాపాడుకుంటాం, ప్లాస్టిక్ వాడము, పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్, జై జైనిజం.
ఇప్పుడు అందరికి వరుసగా ఈ బట్ట సంచుల ప్రయాణం జరుగుతూ ఉంది. అందరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ భాగంగా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ వస్తువులను వాడద్దనేది మనం తీర్మానం చేసుకుంటున్నాం. అయినా అక్కడక్కడ ఇంకా కూడా దుకాణాలకు వచ్చినప్పుడు మళ్ళా కవర్ ఇస్తేనే సామాను కొట్టవద్దనే పరిస్థితులు ఉన్నారు. దయచేసి ఆ పరిస్థితి మానుకోవాలి.